ధీరు ఫ్రెండ్స్ వస్తానన్నారు, ఇంకా రాలేదేంటి? వీళ్ళని అర్జెంటుగా ఇండియా నుంచి పంపించేస్తే ఓ పనైపోతుంది. పవిత్రకి సంబంధించిన సాక్ష్యాలు వీళ్లతోనే తుడిచిపెట్టుకుపోతాయి. అలాగే దుర్గా అక్కడ హాస్పిటల్లో చస్తుంది. ఫైనల్గా కోర్టులో కేసు కొట్టేస్తారు. జరగబోయేది అదే. నమస్తే ఆంటీ. కూర్చో. ధీరు మిమ్మల్ని కలమ్మన్నాడు ఆంటీ. చెప్పాడు. ఇదిగో 20 లాక్స్, ఇందులో 5 లాక్స్ కూడా ఉన్నాయి. యుఎస్ వెళ్ళాక ఇంకో 20 లాక్స్ పంపిస్తాను. దర్జాగా అక్కడుండండి. మీకెంత డబ్బు కావాలన్నా నాకు ఫోన్ చేయండి. అలాగే ఆంటీ. జాగ్రత్తగా ఉండండి. ఈరోజే మీరు యుఎస్ వెళ్ళిపోవాలి. యుఎస్ తప్ప బయటికెక్కడికి మీరు వెళ్ళకూడదు. అసలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా ఎవ్వరికీ తెలియకూడదు. అలాగే ఆంటీ. మీరు మా లైఫ్ని కాపాడుతున్నారు, అలాంటి మేము మీ మాట వినకుండా ఎలా ఉంటాము? మేమెక్కడున్నామో ఎవరికి తెలియనివ్వమంటే ఈరోజు ఫ్లైట్కే మేము యుఎస్ వెళ్ళిపోతాము. సరే ఆంటీ, వెళ్ళొస్తామంటీ. వెళ్ళొస్తామంటీ. మీరిక్కడుంటే నా కొడుకే ప్రమాదం. అందుకే మిమ్మల్ని ఫారెన్కి పంపిస్తున్నాను. నా కొడుకు సేఫ్గా ఉంటాడు, అది చాలు నాకు. ఇంతకీ ఆ దుర్గ పరిస్థితి అక్కడ ఎలా ఉందో ఫోన్ చేసి తెలుసుకోవాలి. ఇప్పుడు హ్యాపీయా దుర్గా? చాలా ఆనందంగా ఉన్నాను. నేనొక బిడ్డకి కొత్తగా జన్మనిస్తున్నానన్న ఫీలింగే వింతగా ఉంది. చాలా ఆనందాన్నిస్తుంది. అతి త్వరలో మన ప్రేమకి చిహ్నంగా పాపో బాబో పుట్టబోతున్నారు. అబ్బాయి కాని అమ్మాయి కాని ఎవ్వరు పుట్టినా సరే వాళ్ళకి మనిద్దరు పేర్లు కలిసి ఉండేలాగా పేర్లు పెడదాం, ఓకేనా? అలాగే దుర్గా, నీ ఇష్టం. నువ్వెంత ముద్దొస్తున్నావు తెలుసా? నిజంగా అంత ముద్దొస్తున్నానా? చాలా అంటే చాలా. అయ్యోరమ్మా,